हलो अंडी नमस्ते अंदर एला बा भोगी एला सो वीडियो मेम भोगी एला सेलिब्रेट वीडियो शेर चेस्तुना सो भोगी कैते अंत पंडक की मेम ऊर वेल्ले एव्री इयर पंडक की ऊरे वेल्लिपोतां बट इयर अयिते वेल्लेदु बैंगलूर सेलिब्रेट सो एला सेलिब्रेट वीडियो सो एंटे इकड़ भोगी कोसम कावाल्सिन कट्टलवन्नी गैदर चेस्तुन्नारु सोमु अंड मम्मी सो इदी मुंदु रोज नाइट अन्नमाट मंच पड़ुतुंदि कदा अनि चेप्पि कावाल्सिन कट्टलु चाला चिन्नगाने भोगि वेसाम दानिकि कावाल्सिन कट्टले कोन्नि पोवु चेसारन्नमाट अंड इक्कड किट्टू चूसारा मी अंदर बिजीगा उंडि नेनु लेकपोते एला अनि चेप्पि वीडि कूडा वच्चि अंदुलो चेयि इंदुलो चेयि पेडुतू आडुकुन्नाडु चाला सेपु वीळ्ळंता एं चेस्तुन्नारु अनि चेप्पि विचित्रंगा चूसाडु मेम पोवु चेसुकुन्न कट्टलु अयिते इवि एक्कुवेमी पोवु चेसुकोलेदु बागा एंडिनवि अयिते तीसेसुकुन्नामु सो इक्कड एंटंटे मा इंटि मुंदु రోడ్డు చాలా వెడల్పుగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుందన్నమాట క్లీన్ గా సో మా ఇంటి ముందే మేము వేస్తాం చిన్నగా భోగి సో ఇన్ని కట్టెలు పోవు చేసుకున్నాం అన్నమాట అండ్ ఇక్కడ కిట్టు చూసారా ఈ ఇల్లు మా మేడ్ వాళ్ళది అంటే కింద ఉంటారు వాళ్ళు పార్కింగ్ ప్లేస్లో వాళ్ళది 1 hour ఎలా అన్నమాట వాళ్ళ ఇల్లు సో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి సేమ్ వాడికి కొత్త పాత ఉండదు మొత్తం ఎవరితో అయినా ఒకేలా బిహేవ్ చేస్తాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం పెట్టినా వాళ్ళు ఏం పెట్టక్కర్లేదు కూడా అడగక్కర్లేదు వాడికి వాడే తీసుకొని తినేస్తూ ఉంటాడు సో మా మేడ్ ఆంటీ చెప్తున్నారు ఇలా చేస్తాడు అలా చేస్తాడు అదిదని చెప్పి చాలా హ్యాపీగా ఆడుకుంటుంది కిట్టుతో అయితే ఆవిడ సో ఇక్కడ మేము కట్టెలు పోచేసే బిజీలో ఉంటే వాడేమో వీళ్ళ ఇంట్లోకి వచ్చేసి వాడికి నచ్చినవన్నీ తీసుకొని తినేస్తున్నాడు ఆ ఆంటీ చెప్తుంది ఇలా అయింది అలా అయిందని సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట భోగి రోజు అస్సలు నాకు లేవబుద్ధి కాలేదు పడుకున్నదే 1 hour మళ్ళీ నేను 4:30కి 4:00కి అలా అలారం పెట్టుకున్నాం బట్ డీలే చేస్తూ 5:15కి అలాగా మేము కిందికి వచ్చి ఇలా మంటలు వేసాము అండ్ నైట్ పోవు చేసిన కట్టెలు ఉన్నాయి కదా అవి 5 minutes కూడా కాలేదు వెంటనే అయిపోయి మొత్తం మళ్ళీ మా మేడ్ వెళ్ళి తీసుకొచ్చి ఎండిపోయిన కొబ్బరి మట్టలు ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ వేశారనమాట ఇక్కడ అమ్మ నేను సో మా అమ్మ చూసారా ముసుగు వేసుకుంది ఆమెకి నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా స్వెటర్ వేసి ఉండదు ఆమెకి ఇష్టం ఉండదు ఊపిరి మొత్తం ఆపేసినట్టు ఉంటుందంట అందుకని చెప్పి స్వెటర్ ఎప్పుడు యూజ్ చేయదు అలా టవల్స్ కానీ ఇంకేమైనా కప్పుకుంటూ ఉంటుందన్నమాట నేను అదే నవ్వుతాను అండ్ ఇక్కడ కిట్టు చూసారా ఫస్ట్ లేవగానే ఫుల్గా ఏడ్చేశాడు నాకు ఎందుకు ఇంత తొందరగా లేపేశారు అది అని చెప్పి బట్ కిందకు వచ్చాక మా అందరికంటే ఫుల్ యాక్టివ్ అయిపోయాడు వాడిని ఆపలేకపోయాం అసలు మేమైతే అండ్ ఇక్కడ ఈ రోడ్లో అండ్ మా ఏరియాలో ఇంకా ఎవరు భోగి అయితే వేయలేదు మా స్ట్రైట్ రోడ్లో ఇంకొకరు వేశారు బట్ అంతకుమించి ఎవరు వేయలేదు మేము అనుకున్నాము మాతో పాటు ఇంకా చాలామంది వేస్తారని చెప్పి బట్ ఎవరు వేయలేదు మేమే వేసుకున్నాము ఏంటంటే ఊర్లో ఉన్న ఫీల్ రావాలని చెప్పి నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఇక్కడ సోము చూసారా ఏంటి పంచలో ఉన్నాడు అనుకోకండి ఎక్కువ పంచలోనే చాలా కంఫర్ట్గా ఉంటాడు ముఖ్యంగా పండగలంటే మాత్రం పంచ మాత్రమే కట్టుకుంటాడు ఇంకా కిట్టు అయితే మంట ఎక్కువ కాలేసరికి వాడు ఏంటంటే భయపడిపోతున్నాడు ఏదో కాలిపోతుంది అలా అన్నట్టు ఆ వేడి తట్టుకోలేకపోతున్నాడు అనమాట అందుకని చెప్పి దూరంగా పారిపోవడం లేదంటే ఎత్తుకోమనడం అలా చేస్తున్నాడు అండ్ దాని తర్వాత వాడు ఎంజాయ్ వాడు చేస్తున్నాడు అనమాట ఊరికే పారిపోతున్నాడు అటు ఇటు మాతో సంబంధం లేకుండా అండ్ వాడు పారిపోతున్న ప్రతిసారి కూడా ఎవరి మోకరం వెళ్ళడం మళ్ళీ తీసుకొని రావడం మళ్ళీ పరిగెట్టడం మళ్ళీ తీసుకొని రావడం ఎర్లీ మార్నింగ్ మాకు ఒక ఎక్సర్సైజ్లో అయిపోయింది అనమాట అండ్ 6:15 వరకు మేము కిందే ఉన్నాం భోగి దగ్గరే తర్వాత ఉందామన్నా ఉండలేకపోయాము ఎందుకంటే కిట్టుని అసలు ఆపలేకపోతున్నాం కింద అటు ఇటు పారిపోతున్నాడు వెహికల్స్ అన్ని స్టార్ట్ అయిపోతాయి కదా 6 నుంచి అంతకుముందు నుంచే స్టార్ట్ అవుతాయి ఇంక ఏరియాలో కొంచెం పర్వాలేదు సో అందుకని చెప్పి మేము భయపడి వాడు వెహికల్స్కి ఎదురుగా వెళ్ళిపోతున్నాడు అనమాట అందుకని చెప్పి తొందరగానే వెళ్ళిపోయాము ఇక్కడ చూసారా వాడు పరిగెడుతుంటే వాడి వెనక నేను వాడు ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాడంటే అసలు నేను కానీ వాళ్ళ నాన్న కానీ వాడిని చేసి చేయలేకపోతున్నాము వాడి దగ్గరికి వెళ్ళినంత వరకు కూడా తెలియట్లేదు వాడు ఎంత దూరంగా ఉన్నాడని చెప్పి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ తొందరగా పారిపోతున్నాడు ప్రతిసారి రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాడు ప్రతిసారి సోముని వెళ్తేస్తున్నాడు అప్పుడప్పుడు నేను వెళ్తేస్తున్నాను వాళ్ళ నాన్న కూడా అలసిపోయి కింద కూర్చునేసాడు మా వాడు ఏంటంటే హైపర్ యాక్టివ్ అనమాట ఈవెన్ మేము బయటకు తీసుకెళ్ళినప్పుడు కూడా అస్సలు వాడిని ఆపలేము అందుకని చెప్పి చాలా తక్కువ వెళ్తూ ఉంటాం మేము బయటికి షాపింగ్ అదంతా కూడా నేను ఆన్లైన్లోనే చేసేస్తుంటాను ఎక్కువ అండ్ బయటకు వచ్చాక అసలు ఎవ్వరు మాట విన్నాడు వాడు ఏం చేయాలనుకుంటున్నాడో అదే చేస్తాడు ఇక్కడ చూసాడా రెక్కలంట ఇలా ఇలా అనుకుంటూ వింగ్స్ వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు
అండ్ దాని తర్వాత మమ్మీ కొద్దిసేపు వాడిని ఆపింది అనమాట, అటు ఇటు తిప్పుతూ. నేను సోమ ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేసాం వెంట దగ్గర, కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుందామని చెప్పి. అండ్ దాని తర్వాత పైకి వెళ్ళి రెడీ అయిపోయి స్నానం చేసేసి కొద్దిసేపు ఫోటోషూట్. అండ్ ఇక్కడ పక్కన ఆంటీ కూడా వెళ్ళిపోయారు చూసారా వాడిని ఆపడానికి. మా మమ్మీ ఒక్కతే వాడిని ఆపలేకపోతుంది అనమాట, అందుకని చెప్పి మా మేడ్ కూడా వెళ్ళి హెల్ప్ చేసింది వాడు ఎటు వెళ్ళిపోకుండా. యాక్చువల్లీ అవతల రోడ్లో భోగి వేశారనమాట, వాడు అక్కడ నచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. సో మమ్మీ అండ్ మేడ ఆంటీ ఇద్దరు తీసుకొని వెళ్ళి అండ్ అక్కడ కొద్దిసేపు ఆడిపించారు. తర్వాత మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాము మాది అయిపోయినాక. అండ్ ఇక్కడ వీడియో రన్ అవుతూ ఉంటే నాకు అసలు వాయిస్ ఓవర్ ఎట్లా ఇవ్వాలి, ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు. అక్కడ చూస్తూ మాట్లాడుతున్నాను, ఎందుకంటే మన ఛానల్లో వ్లాగ్స్ చాలా తక్కువ కదా, అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను, ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అని చెప్పి. అండ్ ఇక్కడ కిట్టు చూసారా, వేరే వాళ్ళు భోగి వేసానని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర కట్టెలు తీసుకొచ్చేసి కర్రసాం చేస్తున్నాడు దాంతో, ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి. వాళ్ళ నాన్న నేర్పిస్తూ ఉంటాడు ఇలాంటివన్నీ. సో వాడు ఇలా దొరికినప్పుడల్లా ఇలా ట్రయల్స్ వేస్తూ ఉంటాడు అన్నమాట. అండ్ ఇక్కడ మధ్యాహ్నం మా మమ్మీ లంచ్ ప్రిపేర్ చేస్తుంది. కిచెన్ ఏంటి ఇంత మెస్సీగా ఉంది అనుకోకండి, ఇది చాలా 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 చిన్న కిచెన్, సో హ్యాండిల్ చేయడం కష్టం అనమాట, అందుకు ఇలా అయిపోతుంది. ముఖ్యంగా పండగ టైంలో స్పెషల్ వంటలు ఏమైనా ఉంటే మాత్రం ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ అమ్మ యాక్చువల్లీ బూరెలు చేస్తుంటే నాకు అవి ఇప్పుడు నేను తినలేను, నాకు గారెలు కావాలి అంటే నా కోసం కొంచెం వేసింది అనమాట. యాక్చువల్లీ ఈవినింగ్ చేద్దాం అనుకుంది వడలు అయితే, బట్ నా కోసం ఇప్పుడు ఒక 4 వేసి ఇచ్చింది. నెక్స్ట్ కిట్టుకి భోగి పళ్ళు ఎలా వేసాము అని చూసే ముందు నేను కొన్ని క్రీమ్స్ మీతో షేర్ చేయాలి. ఇవి మామా యాప్ నుంచి తీసుకున్నాను కోల్డ్ క్రీమ్స్ అన్నీ. వింటర్ అనేసరికి మాయిశ్చరైజర్స్ కంపల్సరీ కదా, సో నేను ఒక 3 టైప్స్ తీసుకున్నాను మామా యాప్లో. సో అవి ఎలా ఉన్నాయని ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ 3 నరిషింగ్ కోల్డ్ క్రీమ్స్ కూడా మీరు ఫేస్కి అండ్ బాడీకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఫస్ట్ టైప్ వచ్చేసి ఉప్టన్ నరిషింగ్ కోల్డ్ క్రీమ్. ఇది సాఫ్రాన్ అండ్ టర్మరిక్ అనమాట దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్. దీని స్మెల్ అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. దీని టెక్స్చర్ కూడా అంతే బాగుంది. సెకండ్ వన్ వచ్చేసి విటమిన్ సి అండ్ హనీ కోల్డ్ క్రీమ్ అనమాట, దీంట్లో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. థర్డ్ వన్ వచ్చేసి విటమిన్ ఇ అండ్ కాఫీతో తయారు చేయబడింది, దాంట్లో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఈ మూడు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో వింటర్కి బెస్ట్ కోల్డ్ క్రీమ్స్ అనమాట ఇవి. అండ్ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ ఏంటంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేస్తారు. వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ ప్లాస్టిక్ పాజిటివ్. అండ్ ఇప్పుడు నేను చూపించిన క్రీమ్స్ అన్నీ కూడా అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతాయి. అండ్ ఈ 3 క్రీమ్స్ కూడా ఇలా ఉన్నాయి. ఇవేంటంటే లైట్ అండ్ నాన్ గ్రీజీ కాబట్టి యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు ఈ క్రీమ్స్ కావాలి అనుకుంటే ఇవే కాదు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ మీకు ఏం కావాలన్నా అమెజాన్, నైకా, పర్పుల్, మామా ఎర్త్ వాళ్ళ యాప్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ మామా ఎర్త్ వాళ్ళు ఓన్ యాప్ని లాంచ్ చేశారు, మీరు ఇందులో కనుక షాప్ చేసినట్టుంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. అలాగే మీరు నా కూపన్ కోడ్ MAHI2022 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ ఉంటుంది. అండ్ ఈ కూపన్ కోడ్ కూడా మీకు మామా ఎర్త్ వాళ్ళ వెబ్సైట్లో మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. సో ఈ కోల్డ్ క్రీమ్స్ ఏంటంటే మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫేస్ వాష్ చేసాక అప్లై చేసుకుంటే మీకు డే అంతా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ స్కిన్లో కూడా నీట్గా అబ్జర్వ్ అయిపోతుంది. దీని టెక్స్చర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫేస్ పైన. ఆ ఫేస్ అయితే మరీ స్టిక్కీగా అలా అయితే లేదు. ఇది అప్లై చేశాక మాత్రం ఫేస్ చాలా స్మూత్గా ఉందన్నమాట. ఒకవేళ మీరు ఇవి ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ రెడీ చేస్తున్నా, ఎందుకంటే కిట్టుకి భోగి పళ్ళు పోయాలి కదా. సో ఫస్ట్ టైం వాడికి, వాడు పుట్టాక ఫస్ట్ టైం భోగి పళ్ళు పోయించుకుంటున్నాడు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీగా చేశాను ఇదంతా కూడా. ముందు రోజు నైట్ ఇదంతా ప్లాన్ చేశాము, బట్ చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. నేను ఎక్కువ ఏమీ తెచ్చుకోలేదు, జస్ట్ నా దగ్గర ఉన్న కర్టన్ బ్యాక్ సైడ్ వేసేసి కైట్స్ తీసుకొచ్చి పెట్టానన్నమాట, అంతే. చాలా తక్కువ టైంలోనే ఇదంతా రెడీ చేశాను. మేము ముందు నుంచి ఎక్కువ రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ ఒక 2 డేస్ ముందే అనుకున్నాం మేము భోగి పళ్ళు పోయాలి, ఇలా బ్యాక్గ్రౌండ్ అంతా డెకరేట్ చేయాలని చెప్పి. సింపుల్గా చేసిన మాకైతే చాలా బాగా నచ్చింది, బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు వీడియోలో అంత బ్రైట్గా కనిపించట్లేదు, బట్ డైరెక్ట్గా చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా వచ్చింది అనమాట. నాకైతే ఒక 15 మినిట్స్ అంతే పట్టింది, అంతకుమించి ఎక్కువ టైం పట్టలేదు. ఇది కిట్టుగాడి అవుట్ఫిట్.
కిట్టు చాలా బక్కగా ఉంటాడు కాబట్టి ఇలాంటి వాడికి సెట్ అవుతాయి ధోతి అలాంటివి అయితే కొంచెం నింపుగా కనిపిస్తాడు అని చెప్పి ఇలాంటివి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చీర కట్టుకొని రెడీ అయిపోయాను. ఈ చీర ఏంటంటే మమ్మీ వచ్చినప్పుడు తీసుకొచ్చింది, సో పండగకి బాగుంటుందని చెప్పి వెంటనే బ్లౌజ్ డిజైన్ చేయించేసి వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న నెక్ పీస్ మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం అల్టిమేట్, అసలు చాలా అంటే చాలా బాగుంది. నేను ఒక వీడియోలో కూడా మీకు చూపిస్తాను. సో హర్రీ బరీగా రెడీ అయ్యాను, ఎందుకంటే కిట్టు పడుకొని ఉన్నాడు కదా, ఇదే టైంలో అంతా ఫినిష్ అయిపోవాలని చెప్పి నేను అంతా రెడీ చేసేసాను. సో వాడు లేచి డ్రెస్ వేసేసుకొని మెల్లగా కూర్చుని తింటున్నాడు అనమాట, బూరెలు అవి తినేసి అప్పుడు రిలాక్స్ అయ్యి తర్వాత భోగి పళ్ళు పోయించుకున్నాడు. ఈలోగా మేము ఈ భోగి పళ్ళు అవన్నీ అరేంజ్ చేసాము. తర్వాత నాకు ఆ నెక్ పీస్ అంతగా సెట్ అయినట్టు అనిపించలేదు, అందుకని చెప్పి ఇప్పుడు నేను చూపించాను కదా అది వేసుకున్నాను. నా శారీకి మ్యాచ్ అయినట్టు అనిపించింది. తర్వాత కిట్టు చూసారా, కెమెరా తెచ్చి పెడితే ఫొటోస్ ఇలా తీస్తున్నాడు అనమాట. వాడికి కెమెరా అంటే పిచ్చి, తీసామంటే వాడికి వాడు ఆడుకొని విసిగిపోయి పక్కన పెట్టినంత వరకు మళ్ళీ మమ్మల్ని తీసుకొని ఇవ్వడు. సో ఫైనల్గా నా లుక్ వచ్చేసి ఇలా ఉంది. తర్వాత కిట్టుకి భోగి పళ్ళు పోస్తానన్న కూర్చో అంటే వాడు నాకు వద్దు అనేసి ప్లేట్లోనివన్నీ తీసుకొని తినేస్తున్నాడు. వాడికి చాలా బాగా నచ్చాయి. సో అందుకని చెప్పి ఫస్ట్ అమ్మ పోయాలంటారు కదా, అందుకని చెప్పి కూర్చోరా బాబు అంటే వాడు అస్సలు కుదురుగా కూర్చోవట్లేదు. నేను పోద్దామంటే లేచి ఊరికే వెళ్ళిపోతున్నాడు వాళ్ళ నాన్న దగ్గరికి కెమెరా ఇవ్వని, లేదంటే పళ్ళు తింటా అంటున్నాడు అంతే. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎంత హ్యాపీగా నా ఫేస్లోనే కనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఉన్నాను అని. వాడు యాక్చువల్లీ ఏంటంటే బర్త్డేస్ ఇలాంటి వాటి టైంలో అసలు అంత యాక్టివ్గా ఉండడు, ఏడుస్తూ ఉంటాడు. బట్ ఇప్పుడు మాత్రం చూసారా ఎంత చక్కగా పోయించుకుంటున్నాడు. నేను ఒక 3 times అలా రిపీట్ చేశాను. నా తర్వాత మమ్మీ పోసింది, దాని తర్వాత సోము పోసాడు. సోము అయితే అస్సలు తడబడిపోతున్నాడు అనమాట, ఏం చేయాలో తెలియక. సో ఈసారి భోగి అయితే మాత్రం మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము బెంగళూరులో ఉన్నా కూడా, ఎందుకంటే అమ్ముంది కాబట్టి మేము అందరం కూడా కొంచెం యాక్టివ్గా ఉండగలిగామన్నమాట. సో తర్వాత వాళ్ళ అమ్మమ్మ పోసింది, అందరికంటే వాళ్ళ అమ్మమ్మే చాలా హ్యాపీగా ఉంది. లిటరలీ డాన్స్ చేసింది భోగి పళ్ళు పోసినంత సేపు కూడా. సో వాడైతే ఉండట్లేదు, ఎవరు పోస్తున్నా కూడా వాడిని పైకి ఎక్కించడం తర్వాత మళ్ళీ పోయడం అలా అయిపోయింది. ఫస్ట్ నేను పోసాను, తర్వాత అమ్మ పోసింది, దాని తర్వాత సోము, సోము తర్వాత మా మైడ్ ఉన్నారు కదా, సో తను కూడా పోసింది అనమాట. జరిగిందంతా ఎవరైనా ఒకరు కూర్చొని షూట్ చేయడం కష్టమని చెప్పి నేను ట్రైపాడ్కి ఫోన్ పెట్టేసి మేము ఇండివిజువల్గా ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట, మంచివి. ఇప్పుడు వరకు సోము ఫొటోస్ తీశాడు, తర్వాత ఇప్పుడు నేను వెళ్ళాక సోము పోస్తో నేను ఫొటోస్ తీసానమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు సోము తడబిడి తడబిడి అయిపోతున్నాడు అనమాట, ఎలా పోయాలి ఏంటి అని చెప్పి. సో వాళ్ళ అత్తయ్య గైడ్ చేస్తుంది ఇలా పోయినాను అలా పోయినాను అని చెప్పి. సో తర్వాత వాళ్ళిద్దరు కొన్ని పిక్స్ తీసుకున్నారు, తర్వాత నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను కిట్టుతో. మమ్మీ చూసారే ఇద్దరికి ఏదో కామెడీగా దీవిస్తుంది అనమాట, అందుకు సోము నవ్వుకున్నాడు. తర్వాత మా మెయిడ్ పోసారనమాట, వాడేంటంటే కింద పడ్డ పళ్ళన్ని ఏరుకొని తింటూ ప్రశాంతం కూర్చున్నాడు వాడి పైన పువ్వులు పడతా ఉంటే. అండ్ దీని తర్వాత నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అని చెప్పాను కదా కిట్టుతో, ఫొటోస్ అవన్నీ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసాము ముగ్గురం కలిసి. సో ఇక్కడ నుంచి వీడియో అంతా ఎంజాయ్ చేయండి. మా భోగి అయితే ఇలా జరిగింది. మీరు ఏం వండుకున్నారు ఈ పండగకి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నాకు షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో మా భోగి అయితే ఇలా జరిగింది మా కిట్టయ్యతో. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా హ్యాపీగా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నదన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ బ్లాగ్స్ షూట్ చేయడం అయితే నాకు అస్సలు రాదండి, ఒకవేళ బాగాలేకపోతే మాత్రం తిట్టుకోవద్దు. వాయిస్ ఓవర్ కూడా ఇబ్బంది పడుతూ ఇచ్చాను యాక్చువల్లీ వీడియోకి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.